బహుజన రాజ్యంలో విద్యకు ప్రాధాన్యం అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీలు దోపిడీ పాలకుల్ల ప్రజాధనం వృధా చేయం బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్డ్వర్డ్ వర్సిటీలో గ్రాండ్ వెల్కమ్ అని చెప్పేసి సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి అంతర్జాతీయ పర్యటనలు కొనసాగుతున్నాయి ఆయన దుబాయ్ అమెరికా అక్కడ చదువుకొని వచ్చిండు ఆయన ఆ అమెరికాలో పర్యటన చేస్తా ఉన్నాడు రేపు కేసీఆర్ ఎల్లుండి అమిత్ షా మునుగోడులో పోటాపోటీ సభలు బల ప్రదర్శనపైనే పార్టీల ఫోకస్ సవాలుగా మారిన జన సమీకరణ కీలక దశకు టీఆర్ఎస్ బీజేపీ ఫైట్ అంట అది కాదు కీలక దశ కాదు రేపు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇస్తే ఎల్లుండి బీజేపీ అంత ఇవ్వాలి అట్లా వస్తేనే జనాలు సభకు వస్తారు అంతకంటే ఇంకా 400 ఎక్కువ ఇవ్వాలి సభకస్తులకు మరి హైదరాబాద్లో అయితే 300 రూపాయలు ధర వలికింది ప్రచారానికి వేనా సభ వేనా 300 రూపాయలు ఏ సభ వేనా కూడా 1000 రూపాయలంట మునుగోడులో మరి సభ పోతే రేపు కేసీఆర్ ఎంత ఇస్తాడో తర్వాత 1000 రూపాయలంట 1000 రూపాయలు మళ్ళీ ఎల్లుండి 1500 కూడా అవుతుంది 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 సభ పోవాలంటే కూడా పైసలు ఇవ్వాలి సభకు పెరగాలని చెప్పేసి కోరుకుందాం మద్దతు ధర ఇది ఇలా ఉంటే ఆ ఇగో కాళేశ్వరంపై అంతా సస్పెన్స్ అసలు జరిగిన నష్టం ఎంత అక్కడ పనికొచ్చే మోటార్లన్నీ మూడు చోట్ల గ్రావిటీ కెనాల్ డ్యామేజ్ ఓ అంచనా రాని ఇంజనీర్లు స్థానికులకు నో పర్మిషన్ మహారాష్ట్ర కూలీలతో పనులు సెల్ ఫోన్ లాక్కొని విధులకు మరి కాళేశ్వరరావు మిస్టర్ హరీష్ రావు చెప్పినావు కదా నిన్న గజేంద్ర శెగావిత్ కౌంటర్ చేసినావు కదా కాళేశ్వరం పైన సరే ఏమన్నా జరగని 10 కోట్లు జరిగిందా 50 కోట్లు జరిగిందా 100 కోట్లు జరిగిందా 500 కోట్లు జరిగిందా కాళేశ్వరం నిలాఖరికి అయిపోతుందా పనికొస్తుందా పనికిరాదా విషయం సెకండరీ కానీ ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజల సొమ్ముతో నువ్వు పని చేసినావు సో తెలంగాణ ప్రజల సొమ్ముతో జరిగినటువంటి నష్టం 10 రూపాయలు ఉన్నా కూడా తెలుసుకునే ప్రజలకు ఉన్నది లెక్క ప్రజలను అక్కడ పంపించు ఏం జరిగిందని ప్రపంచానికి తెలుస్తుంది నువ్వు అని పంపించకుండా దాని చుట్టూ మొత్తం ఫోటో కాదు బస్సులు పెట్టి తీసుకోవచ్చు అప్పుడు బస్సులు పెట్టినావు బస్సులు పెట్టి తీసుకోవాలి ఇది ప్రపంచ కమల ప్రపంచకమలేనా ఈ ప్రపంచకమలనే అద్భుతం ఇక్కడ సినిమా తీసుకోవచ్చు షూటింగ్ చేసుకోవచ్చు దాని చుట్టూ కూడా నిషేధాజ్ఞలు పెట్టి ఎవ్వడు స్థానికు లోపల పోకుండా ఇక్కడ కూలీలు కూడా రావద్దని చెప్పేసి అని మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ సిరోంచ అదే విధంగా సిరోంచ వడిదం మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న 7457 ఎకరాలు ఖతమైందంట నిన్న పాపం పెంటిపాక సిరోంచ వడిదం అక్కడ ఉన్నటువంటి గ్రామాలు చీటూరు సిరోంచ నుంచి వచ్చారు కదా వచ్చారు సో ఈ గ్రామాలకు సంబంధించిన కూలీలు వచ్చి అక్కడ పనిచేస్తా ఉన్నారు ఇది పరిస్థితి ఇది నీ కాళేశ్వరం కథ స్వామి.